Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan దూకుడే దూకుడు విపక్షాలకు నో ఛాన్స్. సరిగ్గా 2 నెలలు అవుతోంది, జగన్ జోరు మామూలుగా లేదు. ఇదివరకు మాదిరిగా ఆయన తాడేపల్లికే పరిమితం కావడం లేదు, జిల్లాల టూర్లు వరుసపెట్టి చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి సభలోనూ విపక్షాల మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్యలో తాను అనుకున్న పనులను కూడా ఎక్కడా బ్రేకులు లేకుండా చేస్తున్నారు. ఇక ఏప్రిల్ నెల చూస్తే జగన్ జెట్ స్పీడ్ ఎలా ఉందో అర్థమవుతుంది. ఇదే నెలలో కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చారు, అదే స్పీడ్లో మంత్రివర్గ విస్తరణను చేశారు. అంతేకాదు పార్టీ పరంగా రీజనల్ కోఆర్డినేటర్లను నియమించారు, ఇంకోవైపు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించారు. ప్రతి జిల్లాకు కొత్త అధ్యక్షులను కూడా ఎంపిక చేసి మరీ పార్టీ రూపు షేపు మార్చేశారు. ఇక మరికొద్ది రోజుల్లో ప్రాంతీయ అభివృద్ధి మండలాలను కూడా ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి 30 రోజుల ఏప్రిల్ నెల జగన్కి బాగా కలిసి వచ్చింది. ఆయన అనుకున్నవన్నీ చాలా జోరుగా చేశారు. ఇక ఈ నెల 27న ఆయన మంత్రులతో, పార్టీ బాధ్యులతో, రీజనల్ కోఆర్డినేటర్లతో మీటింగ్ పెట్టారు. అంటే జగన్ చూపు ఎన్నికల మీద ఉందని అర్థమైపోతోంది. అయితే ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సుదీర్ఘ సమయం ఉంది. నిజానికి ఇలాంటి జోరు చూపించాల్సింది విపక్షం. అధికారంలో ఉన్న పార్టీ పవర్ని నెమ్మదిగా ఎంజాయ్ చేస్తూ సాగాలి. కానీ ఎందుకో అధికారంలోకి వచ్చి గట్టిగా 3 ఏళ్ళు నిండకుండానే జగన్ అలర్ట్ అవుతున్నారు. ఆయన ఇప్పటి నుంచే 2024 ఎన్నికల మీద దృష్టి పెడుతున్నారు. విపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా తానే ముందుకు దూసుకుని పోవాలనుకుంటున్నారు. ఇక ప్లీనరీ జూలైలో నిర్వహించి ఆ తర్వాత తాను నిరంతరం జనాల్లోనే ఉండేలా జగన్ యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేస్తున్నారు. దీనిని చూసిన వారికి అయితే ఒక డౌట్ వస్తోందట, ఏపీలో 2024 ఎన్నికలు జరుగుతాయా లేక 2023 జరుగుతాయా అన్నది ఆ డౌట్. ఇక వచ్చే ఏడాది దేశంలో కొన్ని అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నాయి. మరి కేంద్రంలోని బీజేపీ ముందస్తు ఎన్నికల మీద ఏం ఆలోచిస్తుందో తెలియదు. ఒకవేళ బీజేపీ ముందస్తు ఎన్నికలకు సై అంటే ఏపీ కూడా ఓకే అంటుందని అంటున్నారు. అలా కాకపోయినా వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలతో పాటుగా ఏపీలో కూడా ఎన్నికలు పెట్టించుకోవాలన్న ఆలోచన ఏమైనా వైసీపీ పెద్దలకు ఉందా అన్న సందేహాలు అయితే వస్తున్నాయి. దానికి అనేక రాజకీయ, సామాజిక, ఆర్థిక కారణాలు ఉన్నాయని అంటున్నారు. రాజకీయంగా చూస్తే ఇంకా విపక్షాలు గట్టిగా బలపడలేదు. వైసీపీ మీద వ్యతిరేకత ఉన్నా అది మరీ భయపెట్టేదిగా లేదు. ఇక సామాజికంగా సమీకరణలు కూడా ఇప్పటికైతే వైసీపీకే అనుకూలంగా ఉన్నాయి. కొన్ని బలమైన కులాలలో పోలరైజేషన్ అయితే జరగలేదు. ఆర్థికంగా చెప్పుకోవాల్సింది కూడా ఉంది. అదేంటంటే ఏపీకి పేకల్లోతో అప్పులు, ఇక ఎక్కడా దొరకని పరిస్థితి. 3 ఏళ్ల పాటు ఎలాగోలా నెట్టుకుని వచ్చారు. ఇలా సంక్షేమ రథాన్ని కొనసాగిస్తున్నామన్న మంచి పేరు ఉండగానే ఎన్నికలకు వెళితే వచ్చే రిజల్ట్ వేరుగా ఉంటుంది. లేకపోతే ఆర్థిక ఇబ్బందుల మధ్యన కొన్ని పథకాలు ఆపేసి ఎన్నికలకు వెళితే సీన్ రివర్స్ అవుతుంది. అందుకే వైసీపీ హైకమాండ్ తొందరపడుతోందని అంటున్నారు. చూడాలి మరి జగన్ జెట్ స్పీడ్ దేనికి సంకేతమో.